నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువుగారు మంత్రాలకి చింతకాయలు రాలాయా అనేది నాస్తికుల వాదం లేదు మంత్రాలు చెప్పిస్తడం వల్ల మంత్రం పలకడం వల్ల ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అనేది ఆస్తికుల వాదం మరి నిజంగా అసలు మంత్రంకి ఎందుకు అంత బలం వచ్చింది ఎందుకంత శక్తి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ అసలు మంత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ చాలామంది ఏంటంటే ఒక స్తోత్రం చేసేస్తున్నాము ఒక పారాయణం చేసేస్తున్నాము అర్థము తెలుసుకోకుండా చేస్తే అది వ్యర్థము గుర్తుపెట్టుకోండి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ లలితా సహస్రనామాలు చేస్తున్నామంటే ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకోవాలి విష్ణు సహస్రనామాలు చేస్తున్నామంటే ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక మంత్రం చేయడం ద్వారా అసలు నిజంగానే ఈ పని జరుగుతుందని డౌట్ వస్తుంది మీకు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎంత నమ్మకం ఉంది ఒక మంత్రం చేయడం ద్వారా వస్తుందని ఫ్రాంక్గా చెప్పండి నో ప్రాబ్లం ఇప్పుడైతే నాకు నమ్మకం ఉంది కాదు కానీ అప్పుడు ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక మంత్రం ఏదైనా చేస్తే వస్తుందా రాదా అనేటువంటి డౌట్లో ఉన్నారు నమ్మకం లేదు అప్పుడు మీరు సరే మంత్రం అంటే ఏంటి భగవంతుడి యొక్క శక్తిని మనం తెలుసుకొని భగవంతుడి శక్తి ఇలా ఉంది అని చెప్పి చెప్పుకోవడమే మంత్రం శ్రీమాత అంటే ఏమిటి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి మదర్లీ నేచర్ ఏదైతుందో నువ్వే తల్లి మహారాజ్ని అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ విశ్వాన్ని మొత్తం రాణి అయి పాలిస్తున్నావు సింహాసనం మీద కూర్చొని పాలిస్తున్నావు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అంటే చిదగ్నిగుండ సంభూత అంటే చిదగ్ని నుంచి బయటకు వచ్చావు ఇవన్నీ ఏంటి అమ్మవారు ఎవరైతే మూలం ఉన్నారో ఆ మూలాన్ని మనం తలుచుకుంటూ చేస్తున్నటువంటిది ఇప్పుడు మీకు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకప్పుడు మంత్రం చేసుకోవడం ద్వారా వస్తుందో రాదని ఒక డౌట్ ఉండేది ఇంకా అంటే మీకు పూర్తిగా ఇది కానీ తిట్టగలిగేవారు అప్పుడు ఏమన్నా ఎందుకు తిట్టలేదు అంటే అదొక భక్తి భక్తి అని కదా ఎందుకు తిట్టలేదు భయం భయం ఏంటి తిడితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అని ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటే అంటాను అంటే తిట్టమనట్లేదు నేను అంటే తిడితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అనుకునేటువంటి ఆలోచన ఉన్న మీకు అదే భగవంతుణ్ణి స్మరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఎందుకు నమ్మట్లేదు అంటాను అర్థమైందా మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వివరంగా చెప్తాను చూడండి మంత్రము అంటే ఏమిటంటే దాని అర్థము మనం దేని మంత్రం చేస్తాము భగవంతుడి యొక్క నామాన్ని బీజాక్ష రూపాల్లో ఉన్నటువంటిది లేదా నామరూపాల్లో ఉన్నటువంటి దాన్ని పదే 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 స్మరిస్తున్నాం ఇప్పుడు లలితా నామాల్లో ఒక మంత్రం ఉంది ఏది భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్నాయి అనుకోండి నేనేం చెప్తాను ఓం శివ కస్తా శివా స్వాధీన వల్లభాయ్ నమ చేసుకోండి అంటాను ఈ నామం జపించడం ద్వారా కొన్ని వేల ఫ్యామిలీస్ కొన్ని లక్షల ఫ్యామిలీస్ కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఎందుకు అలా జరుగుతుంది అంటే దాని అర్థం తెలుసుకొని చేస్తే జరుగుతుంది అర్థం తెలుసుకోకుండా ఓర్కనే చేస్తే కొంత రిజల్ట్ వస్తుంది కానీ కొంత రాదు ఎందుకు అంటే ఓం శివ కస్తా అంటే కామేశ్వరుడు యొక్క అంకస్త అంటే ఎడము తొడ మీద అమ్మవారు కూర్చొని ఓం శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాసు శివ అంటే అమ్మవారు దీర్ఘం దిస్తే అమ్మవారు శివ అంటే శివుడు శివ అంటే అమ్మవారు స్వాధీన వల్లభాసు వల్లభుణ్ణి స్వాధీనం చేసుకుంది అని మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకి అంటే ఏంటి ఈ విశ్వానికి మూలం ఎవరు పార్వతి పరమేశ్వర్ వాళ్ళంత అద్భుతంగా ఉన్నారని మీరు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మీకు తెలియకుండానే మీ లోపల ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది అంటే ఎలాంటి ఎనర్జీ ఒక స్త్రీ అయితే పురుషుడు విషయం లేదో తప్పులు చూసి లేదో వాళ్ళు చేస్తున్నటువంటి దీన్నో దూరం దూరంగా ఉంటున్నారు స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ భార్యాభర్తల మధ్యని ఆ అన్యోన్యత లోపించింది ఆ ఎనర్జీ చేయగా 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 విశ్వంలో ప్రకృతి పురుషుడికి ప్రతీకగా పార్వతీ పరమేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉన్నారు అనేటువంటి భావనతో మీరు చేయగా 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 నేను ఎందుకు ఉండకూడదు అలాగా ఆ పార్వతీ పరమేశ్వర్లు అలా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు అని ఒక భావన కలుగుతుంది అర్థమైందా మీకు ఇప్పుడు అదే ఇంకో మంత్రం ఉంటుంది అందులో కూడా నేనేం చెప్తానంటే లలితహాస్త్ర నామాల్లో ఏమండి నేను ఏం చేసినా తప్పని చెప్పి భావిస్తుంటారండి మా ఆయన అంటున్నప్పుడు నేను ఒకటే చెప్తాను మీరు ఒక మా నామం చేయండి అమ్మా మీరు ఎప్పుడు ఏ పని చేస్తే అని చూస్తూ అంటారంట ఏమిటా నామం అంటే మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అని ఒక నామం ఉంటుంది లలితశాస్త్ర నామాల్లో మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అంటే ఏంటి అమ్మవారు నవ్వినటువంటి మందంగా నవ్వుల వెలుగులో ఆ నవ్వుల వెలుగుల్లోట అయ్యవారి యొక్క మనసు మునకలు వేసిందట అంటే పార్వతీదేవి యొక్క నవ్వుల ప్రవాహంలో నవ్వుల వెలుగుల ప్రవాహంలో పరమేశ్వరుడు యొక్క మనసు మునకలు వేసింది అని దీని అర్థం ఈ అర్థం తెలుసుకొని మీరు చేశారనుకోండి ఏమైపోద్ది ఈవిడికి ఎలా అనిపిస్తుంది అంటే మంత్రం చేయగా చేయగా ఎనర్జీ ఫామ్ అవుద్ది ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం చేయగా చేయగా ఎనర్జీ ఫామ్ అవుద్ది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు నేను చెప్పినవి ఇవి అంటే పనిచేస్తుందా లేదా అంటే చెప్తున్నా మీకు అప్పుడు కొంతమంది చూడండి మీకు అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులు కానీ లేకపోతే లవర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మాయి ఎప్పుడు నవ్వుతుందా అని చెప్పి నేను ఎదురు చూస్తుంటాడు అబ్బాయి ఎప్పుడు చూస్తాడని ఈ అమ్మాయి చూస్తుంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా పెళ్లి చూపుల్లో కానీ ఆ జస్ట్ ఆ నవ్వుని చూసి నేను ఆనందపడుతూ ఉంటాడు అలాగా ఇది చేయగా చేయగా ఏమవుతుందంటే ఈ భార్య ఎప్పుడు నవ్వుతుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి దీంట్లో భర్త ఉంటాడు భర్త ఎప్పుడు ఆనందిస్తాడని ఆ నవ్వుని చూసి అనేటువంటి దీంట్లో భార్య ఉంటుంది ఇలా ఏంటంటే లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఏంటంటే ఇవి ఎవరో రచించినవి కాదు లలితా సహస్రనామాలు అంటేనే నుంచే ఎనిమిది కిరణాలు బయటకు వచ్చాయి వాటినే వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఏం చేశారంటే అమ్మవారి గురించి ఆ యొక్క సభలో చెప్పడం జరిగింది అంటే ఏంటి అవి అపౌరుషములు ఎవరో రచించినవి కాదు అపౌరుషములకు బోల్డ్ అంత శక్తి ఉంటుంది ఎంతటి శక్తి ఉంటుందంటే భార్యామర్తాల మధ్యన గొడవ జరుగుతుంది అంటే సరైనటువంటి భార్య రాలేదంటే వీరు పూర్వజన్మలో భార్యను హింసించాడు అందుకని ఇప్పుడు సరైనటువంటి భార్య రాకుండా చంద్రముఖి వస్తుంది అక్కడికి ఆ ప్లేస్లోకి ఈ అమ్మాయి పాపం సరైన భర్త రాలేదంటే ఈ అమ్మాయి కూడా సంథింగ్ అజ్ఞానంలో తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేసి ఉంటుంది అందుకని వీళ్ళిద్దరం వచ్చినాయి తగాద పడుతూ ఉంటుంది ఈ పాపాన్ని తీసేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే లలితా సహస్రనామాలకు ఉందని శాస్త్రం చెబుతుంది మీరు లలిత సహస్రనామాలు చదివితే ఒక్క నామము ఒక్క నామము మీరు ఎన్నో జన్మలు చేసిన పాపాలని మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాడు అంత శక్తి ఉంటుంది కానీ ఉచ్చారణలో తేడా రాకూడదు ఉచ్చనంలో తేడా రాకూడదు ఉచ్చనంలో తేడా వచ్చిన అమ్మవారు మళ్ళీ మీకు సద్దుతుందండి కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే భావన ముఖ్యం సంఖ్య లెక్క పెట్టుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే నేను నూట ఎనిమిది సార్లు చేస్తాను సార్లు చేస్తాను అసలు ఇది మ్యాటరు అందులోకి వెళ్ళకూడదు ఒక అరగంట ఉచ్చం చేస్తాను ఒకే సమయంలో ఆ భావనతో చేస్తాను అబ్బా కామేశల్య సూత్ర శోభిత కందర అబ్బా ఈశ్వరుడు పార్వతీదేవికి మాంగళ్య ధారణ చేస్తాడు ఎంత అద్భుతంగా ఉందో ఆ ఘట్టాన్ని మీరు ఉంటే వివాహం కాని వాడికి వివాహం అయిపోతుంది అర్థమైందమ్మా అలా ఏంటంటే ప్రతిదీ ఉదాహరణకి ఎవరికైనా సరే మాటిమాటికి ఆటంకాలు కలుగుతున్నాయి ఆటంకాలు కలుగుతుంటే అష్టమీ చంద్ర విభ్రాజ స్థల శోభిత అమ్మవారి యొక్క నుదుటి భాగం అంత చక్కగా ఉంది త్వర త్వరగా అన్ని సాగుతాయి ఎందుకు అష్టమీ చంద్రుడికి త్వరితాదేవి యొక్క అధిష్టాన దేవత త్వరితాదేవి అలా ఏంటంటే మీరు దాని యొక్క అర్థం తెలుసుకోండి ఎందుకు చేస్తున్నామో భావన తెలుసుకోండి ఆ భావన తెలుసుకోండి మనం చేసిన కర్మలే మనకు అడ్డుపడుతున్నాయనే విషయం తెలుసుకోండి అంతేగాని ఈ అర్థాలు తెలుసుకోకుండా ఉచ్చారణ దోషాలు ఉంటూ మీ ప్రయత్నాలు మీరు చేయకుండా నేను అనేది ఏంటంటే మీరు కేవలం కూర్చొని మంత్రం చూపితే కూడా కాదు మీరు చేయాలి ప్రయత్నం చేయాలి అంటే దీని మీద ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి నా పర్సనల్ దానిలో జరిగింది ఒక విషయం చెప్తాను నేను మీకు ఒకసారి ఏమైంది నాకు ఈ ఇక్కడ పెయిన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు నేనేం చేశాను పొద్దున్న లెగ్స్ మెడిటేషన్ చేసుకుని ఉంటా మెడిటేషన్ చేసుకుంటూ ఇట్లా ఉండే అమ్మాయి ఏంటి అమ్మాయి నొప్పి ఏంటి అని ఇన్నర్ వాయిస్ ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్నర్గా మరి బుద్ధిలోకి తోచిందనుకోవాలో నాకే అనిపించింది అనుకోవాలో అమ్మవారు నాకు అనిపించడం అంటే ఏం లేదండి ఎవరికైనా ఏదైనా అనిపించిందంటే అమ్మవారు పలికిస్తుంది నాకే కదా అందరికీ చెప్తుంది అమ్మవారు నువ్వు అసలు ఏ మంత్రం చదివావు ఏం అడిగావని నీకు ఇప్పుడు అని అడిగింది అరే నిజమే కదా నేను అసలు ఏం అడిగానని నాకు ఇప్పుడు ఎందుకు తగ్గాలి ఇమీడియట్లీ అని లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది అదేమిటి అంటే సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని ఇది చేసుకుంటే హెల్త్ రిలేటెడ్ సంబంధించి క్లియర్ అవ్వాలి అది చేసుకో అని అనుకోకుండా నేను హోమియోపతి డాక్టర్కి ఫోన్ చేశాను ఏమండి నాకు కొద్దిగా ఇట్లా ఉంది ఇది ఏమిటి అని అనగానే ఆయన ఒక చిన్న ఇది చెప్పాడు పలానా నెంబర్ది ఉంటుందంటే వేసుకోండి ఇమీడియట్లీ తగ్గిపోయింది స్పాట్లో తగ్గిపోయింది అది తగ్గిపోవడమే కాకుండా ఫ్రోజన్ షోల్డర్ అంటారు షోల్డర్ ఫ్రోజన్ అవుతుంది దాంతోపాటు అది కూడా పోయింది సో ఉన్న హెల్త్ ఇష్యూస్లో అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారు డాక్టర్ రూపంలో ఉంటుంది డాక్టర్ రూపంలో ఉండి డాక్టర్కి మనం ఫోన్ చేసేలాగా డాక్టర్ సరిగ్గా తట్టేలాగా మనకి ఇస్తుంది ఆన్సర్ ఇక్కడ ఏంటంటే భగవంతుడిని మీరు చూసే కోణం ఎలా ఉండాలంటే కేవలం పటంలో చూడడం కాదు మంత్రంలో చూడడం కాదు ఈ మీరు ఈ మంత్రం చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు సరైన పర్సన్ అప్రోచ్ అవుతారు మనుష్యుల రూపంలో భగవంతుడు ఉన్నారని గుర్తించాలి మనుష్య రూపేణ భగవంతుడు ఉన్నాడు వస్తువుల రూపేణ భగవంతుడు ఉన్నాడు లలితాహాస్త్రనామాలు మొత్తం చెప్తుంది ఏంటంటే ప్రతిదీ భగవంతుడే ఈ టేబుల్ ఫోను లైటు మీరు ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవ్రీథింగ్ భగవంతుడు ఆ కెమెరా మ్యాన్తో అందరు భగవంతుడే అని చెప్తుంది లలితహాస్త్రనామాలు అయితే ఏంటి నువ్వు స్మరించడం ద్వారా అమ్మవారి ఇన్ని రూపాల్లో ఉండి మీకు కనెక్ట్ అవుతుంది ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి ఈ లాజిక్ అర్థం చేసుకోకుండా భగవంతుడు వేరు ఇదంతా అని చెప్పని మనం పూజ గదిలో మాత్రం రెండు గంటల సేపు పూజలు చేసి బయటకు వచ్చి మనిషిని మనిషిగా చూడకుండా మనుషుల్లో భగవంతుడిని చూడకుండా వాడిని విమర్శించడమో తిట్టడము ఇట్లా చేస్తే నీకు భగవంతుడు అనే కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదుగా ఫస్ట్ అసలు చాలా 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 చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర మంత్రాలకి చింతకాయలు రాలతాయా అంటే సో మనం పలికే మంత్రాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ ఆ భావాన్ని తెలుసుకుంటూ దాన్ని ఉచ్చరిస్తే ఏదైనా సాధించవచ్చు మన ఆరోగ్య సమస్యలు కానీ ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు కానీ దేన్నైనా సరే ఖచ్చితంగా నివారించుకోవచ్చు అనే అంశాన్ని ఎంతో చక్కగా లలితా సహస్రనామానికి సంబంధించి నామాలతో ఆయనకి సొంత అనుభవంతో కూడిన ఒక చిన్న స్టోరీ చెప్పి మరి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నానాజీ గురువు గారు మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్కారం